మనం రెస్టారెంట్కి వెళ్తే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తాం. నేను నా బర్త్డే అని చాలా స్పెషల్ పర్సన్స్ అయినా అమ్మ ఓల్డేజ్ హోమ్ లో ఉండే పెద్దవాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందామని మనం విజయవాడలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. వీళ్ళందరితో ఇక్కడికి వచ్చాక ఎలా ఫీల్ అవుతారో, నచ్చుతుందో లేదో అని భయం ఉంది. కానీ వీళ్ళతో కలిసి లంచ్ చేస్తుంటే భయం మొత్తం పోయింది. ఇంకా వాళ్ళే నాకు సజెషన్స్ ఇస్తున్నారు, విజయవాడలో వాళ్ళ టైంలో ఉన్న రెస్టారెంట్స్ గురించి చెప్తున్నారు. నాకైతే నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ కి రావడం, ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. మనకన్నా పెద్దవాళ్ళు కదా కొంచెం డల్ గా ఉంటారేమో అనుకున్నా, కానీ మనకన్నా చాలా యాక్టివ్ గా ఫ్రెండ్లీ గా ఉన్నారు. ఫుడ్ ఐటమ్స్ అన్ని నచ్చాయని చెప్పారు, స్పైసెస్ కొంచెం మీడియం గా ఉన్నాయని అన్నారు. కానీ నేనే అలా చేయమని చెప్పాను. ఈ ఒక్కడే లంచ్ నాకు వీళ్ళందరితో చాలా మెమరీస్ ని ఇచ్చింది. బర్త్డే రోజు ఇంతమంది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా హ్యాపీనెస్ ఇంకా స్ట్రెంత్ ని ఇచ్చాయి. మనం ఆశ్రమం లో ఫుడ్ డొనేట్ చేస్తే మనం డొనేట్ చేసిన రోజు బిర్యానీ తింటారు, నార్మల్ డేస్ లో నార్మల్ భోజనం తింటారు. కానీ ఇలా మనం వెళ్లే ప్లేసెస్, మనం తినే ఫుడ్ ఇదంతా వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఇదంతా అయితే ప్లాన్ చేశాను. లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నాను, కానీ ఇయర్ చేస్తానో లేదో అనిపించింది, కానీ హ్యాపీగా కంప్లీట్ అయింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఎక్స్ప్లోరింగ్. థ్యాంక్ యూ.